అందరికీ నమస్కారం నేను మీ శిరీష సిరిమిన్నల హోం స్వాగతం అందరూ ఎలా ఉన్నారు అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు చక్కగా అందరూ బుల్లి కృష్ణుని ఇంట్లో అలంకరించుకున్నారని కృష్ణుని పాదాలు వేసుకుని అందరూ తమ తమ ఇళ్ళకి కృష్ణుని ఆహ్వానించారని చెప్పని చక్కగా పూజ చేసుకున్నారని అనుకుంటున్నాను నేను కూడా అలాగే ఈరోజు చక్కగా మా ఇంట్లో కూడా బుల్లికృష్ణుని అలంకరించుకున్నాను చక్కగా పూజది చేసుకున్నాను ఆయనకి ఏవో కొన్ని నైవేద్యం పెట్టాను దాంతోపాటు మా బుల్లికృష్ణుడు పుట్టినరోజు కూడా ఈ రోజే అనమాట అంటే మా శ్రీకరిది డేట్ ప్రకారం ఆగస్ట్ ట్వంటీ సిక్స్ కదా కృష్ణాష్టమి రోజునే పుట్టినరోజు వచ్చింది యాక్చువల్గా గణపతి అంటే వినాయక చవితికి ముందు రోజు పుట్టాడు బుల్లి గణపతి కాస్త బుల్లి కృష్ణుడు అయ్యాడు మా ఇంట్లో ఈరోజు సో పుట్టినరోజు అలాగే కృష్ణాష్టమి వేడుకలు మా ఇంట్లో ఎలా జరిగాయి ఏంటి అనేది వాళ్ళ వీడియోలు సరదాగా మీకు కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను అంటే చిన్న చిన్ని పాతాలతోటి మా ఇంట్లో ఎలా అడుగుపెట్టాడు స్వామి అసలు మా ఇంట్లో ఎన్ని కృష్ణులు ఉన్నారో తెలుసా కృష్ణుడు అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవ్వరు ఉండరు ఎక్కడొకటి ఒక ఫోటోలు రెండు ఫోటోలు పెట్టుకుంటాం కానీ మీ ఇంట్లో మా ఇంట్లో అయితే ఎన్ని ఫోటోలు ఉన్నాయంటే కృష్ణు ఫోటోలు సరదాగా అన్నీ మీకు షేర్ చేస్తాను అంటే ఎక్కడెక్కడ ఉన్నాయి కృష్ణుడు ఏ రూపాల్లో ఉన్నారు అన్నది వీడియోలు మీకు చూపిస్తాను మీ అందరికీ నచ్చుతుందని అనుకున్నాను అంటే రకరకాల ఐడియల్స్ తోటి అసలు చాలా ఉన్నాయి నేను ఎప్పుడు కౌంట్ చేయదు కానీ ఇప్పుడు కౌంట్ చేస్తే అబ్బాయి ఇన్ని ఉన్నాయి అనుకుంటున్నాను మీ ఇంట్లో ఎన్ని ఉన్నాయని కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ తెలియజేయాలి అంటే మా ఇంట్లో కన్నా ఎక్కువ తక్కువ అంది జస్ట్ ఊరికే ఒక క్యూరియాసిటీతో అడుగుతున్నాను అంతేను లేట్ చేయకుండా మా ఇంట్లో బుల్లికృష్ణుడు ఎలా ఉన్నాడు నేను ఏమేమి వీడియో ఈరోజు వీడియోలో ఏమే షేర్ చేయబోతున్నాడని మీరు వీడియోలోకి వెళ్ళి చూద్దరు కానీ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోద్దు సరే మరి వెళ్ళి వీడియోలోకి వెళ్ళి మా ఇంటి అలంకరణ మా బుల్లికృష్ణుడు ఎలా ఉన్నాడు చూసేద్దాం అంటే మనం కృష్ణుడిని అలంకరించుకోవడం ఏదో కృష్ణుడికి సంబంధించిన పూజ చేసుకోవడం ఒక పాట పాడుకోవడమే కాదు పిల్లలకు కూడా అదే చెప్తాను మామూలుగా అయితే హిందీ సీరియల్ వచ్చింది కృష్ణది మహాభారతం అంటే నిజంగా అంటే మనకి చిన్నప్పుడు దూరదర్శన్లో అది కృష్ణుడు ఏమన్నా వస్తే అవి చూసేవాళ్ళం అంటే కృష్ణుడు ఎలా పెరిగాడు ఏంటి ఎన్ని కష్టాలు పడ్డారు వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఎలా ఉండేవారు అయినా అన్ని కథల రూపంలో మనం చదువుకుని నేర్చుకున్నదే తత్వాన్ని మనం బోధించాలంటే ఒక్కొక్కసారి మనకి ఆ మెచ్యూరిటీ రావడానికి కొంత టైం పడుతుంది పిల్లలకైనా చెప్తాను అంటే దేన్నైనా సరే మనం ఎక్కువగా ఎమోషనల్గా అవ్వడం కానీ అంటే ఎక్కువగా దేనికైనా ఎక్కువగా లోన్ అవ్వడం అంటే ప్రేమకైనా బాధకైనా దేనికైనా మనం ఎక్కువగా ఉండకుండా మన మన పాత్ర ఏంటి అనేది మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంటే అందరూ ఎంతవరకు నష్టం ఏంటి లాభం అని ఆలోచించుకోకుండా నువ్వు చేయాల్సిన కర్తవ్యాన్ని నువ్వు చేయాలి అంటే మా వారు కూడా ఎక్కువ చెప్తారు నేను ఒక్కొక్కసారి ఫీల్ అవుతూ ఉంటాను నేను మనం ఉన్నట్టుగా ఎదురు వాళ్ళు ఎందుకు ఉంటురండి నేను చూపించినట్టుగా ప్రేమ ఎందుకు చూపించరు లేకపోతే ఏదో ఒకటి అలా ఏదైనా ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు నువ్వు దేన్ని చేయకూడదు ఎప్పుడు నీ కర్తవ్యం ఏంటి నువ్వు చేయాలి నీ బాధ్యత ఏంటి నువ్వు చేయాలి ఫలితం గురించి ఎప్పుడు ఆలోచించకూడదు అది ఎప్పుడు ఇవ్వాలో భగవంతుడు అప్పుడు ఇస్తాడు కృష్ణ పరమాత్మ చెప్పింది అదే నీ పని ఏంటి నువ్వు చెయ్యి అది కూడా ధర్మంగా న్యాయంగా స్వచ్ఛమైన మనసుతోటి అత తప్ప అప్పుడప్పుడు అనుకుంటాం ఎందుకంటే ఆ చేసే శక్తి భగవంతుడు మనకి ఇస్తున్నాడు కాబట్టే బాగుంది అంటే ఒక్కొక్కసారి మనం ఏదో చిన్న మంచి పనులు చేస్తూ ఉంటాం అది కూడా మనకు భగవంతుడు మనం మంచి మనసు ఉండడం వల్ల మనకు అది ఇచ్చాడు అని అనుకుంటాము అందుకని ఆ తత్వాన్ని మనం ముందుగా అర్థం చేసుకోవాలంటారు అందుకని మనసులో అర్థం చేసుకునే శక్తి మనకి ఇవ్వాలి అన్నిటికీ బాధలకి ఆనందాలకి అతీతంగా అయ్యే శక్తిని మాకు ఇవ్వ స్వామి అని చెప్పని ఆయన ఆయన కష్టాల ముందు వాటి వాటి ముందు మనం ఎంత అని అనుకుని అవి నేర్చుకోవాలి మనం నేను కూడా మా ఇంట్లో బుల్లి కృష్ణుడిని చక్కగా ఇలాగా ఈసారి ఉయ్యాల్లో పెట్టుకుని అలంకరణ చేసుకున్నాను నేను అంటే ఒక చిన్నది మగ్గ వర్క్ చేసేది ఫ్రేమ్ ఉంటే దానికి ఒక ఆర్టిఫిషియల్ మాల చుట్టేసి దాంట్లో చిన్నది ఉయ్యాల్లాగా ఏర్పాటు చేసి అందులో బుల్లి కృష్ణుడు ఉన్నాడు ఇది మా పిన్ ఇచ్చారనమాట ఆ కృష్ణుడు అందులో పెట్టి చక్కగా ఆయన ఊగుతూ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి అలా ఏర్పాటు చేసుకున్నాను వెనకాల ఆర్టిఫిషియల్ ఉంటే అది పెట్టుకుని చిన్న చిన్న ఫోటో ఫ్రేమ్స్ ఎందుకంటే కృష్ణుడు గోవులు ఎక్కడ ఉంటే కృష్ణుడు అక్కడ ఉంటారు కాబట్టి నేను ఆవు దూడ ఉన్నది కూడా తీసుకొచ్చి పెట్టుకున్నాను అనమాట అలాగే ఏదో కొంచెం వెన్న షేప్లో ఉంటుంది ఎందుకంటే రెడీమేడ్ వెన్న అది ఇంట్లో లేదు కాబట్టి ఒక తయారు చేసిన డి ఉంటే దాంట్లో ఊలు పెడితే వెన్నలా ఉంటుంది కదా అని చెప్పని అలా పెట్టుకున్నాను ఇది కూడా స్టిక్కర్ వాల్ స్టిక్కర్ ఏదో ఉంటే అది పెట్టుకుని పాదాలు ఎందుకంటే వైట్ దాని మీద పాదాలు వేసినా కనిపించట్లేదు కదా అని చెప్పని ఇలా షీట్ మీద పాదాలు వేసి చుట్టూరు ఏదో అలంకరణ చేసుకుని అంటే ఏదో మనసుకు నచ్చినట్టుగా చిన్నగా అలంకరణ అంతే చక్కగా అలా వేసుకుంటే కృష్ణుడు ఈ పాదాలు పుల్లిపుల్లిగా అడుగులు వేసుకుంటూ మన ఇంటికి వస్తాడని మనం ఊహించుకుంటూ ఉంటే ఆ ఊహ ఎంతో బాగుంటుంది చెప్పాను కదా మా ఇంట్లో అయితే చాలా కృష్ణులు ఉన్నారు మీకు నేను అది షార్ట్ రూపంలో షేర్ చేస్తాను ఎక్కడెక్కడ ఉన్నారు ఎందుకంటే ఇవి ఇప్పుడు ఇక్కడ పెట్టాను కాబట్టి మళ్ళీ వాటి పొజిషన్స్కి వెళ్ళిన తర్వాత అప్పుడు షేర్ చేయగలుగుతాను కదా అందుకని ఏ రకాల్లో ఉన్నారు ఎలా ఉన్నారు కృష్ణుడు అన్నది పెడతాను అలాగే షార్ట్లో కూడా ఒక చిన్న పాట పాడాను అది కూడా నేను షార్ట్లో షేర్ చేస్తాను వీడియోలో అయితే మామూలుగా అలంకరణ కృష్ణుడు అలా చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ వచ్చారనుకుని మనం ఆ పాదాల దగ్గర పువ్వు పెట్టి నమస్కారం చేసుకుని అలంకరణ చేసుకున్నాను అలాగే బృందావనంలో ఉంటారు కదా బృందావనం తులసి కోట అంటే తులసి ఎక్కడ ఉంటుందో అక్కడ కృష్ణుడు ఉంటారు కాబట్టి నేను తులసి కొట్టును కూడా వీధిలో ఉండేది బుల్లి తులసి కొట్టిన కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టుకున్నాను అప్పటికే ఏంటో ఎంతో కళొచ్చినట్టుగా అయిపోయింది నేను ఏం చేయలేదు సింపుల్గా ఇంట్లోనే తీసుకొచ్చి అక్కడ పెట్టాను అంతేను అలాగే చిన్నగా దీపారాధన మామూలుగా లోపల పూజ గదిలో చేసేసుకున్నాను ఆ తర్వాత బయటకు వచ్చి చిన్నగా దీపారాధన అది చేసుకుని గంధం కుంకుమ బొట్టు పెట్టి శ్రీకర్ పుట్టినరోజు అని చెప్పాను కదా అదీనూ ఇది కలిసి వస్తుందని చెప్పని సేమియా చేశాను ఆ రోజున స్వామికి కూడా సేమియాని నైవేద్యం పెడతాం మామూలుగా అయితే ఆయనకి వెన్న అటుకులన్న అవి చాలా ఇష్టం అట నేనేంటంటే అటుకులు బెల్లం మామూలుగా డ్రైగానే ఉండేవి అక్కడ పెట్టుకుని సేమియా ఏంటంటే చెప్పాను కదా టూ ఇన్ వన్గా కలిసి వస్తుంది ముందు వారికి తర్వాత శ్రీకర్ పుట్టినరోజు అని అని చెప్పని చేశాను చేసి చెగ్గ పువ్వులతోటి వాటితోటి అలంకరణ చేసి అప్పుడు అవి తీసుకొచ్చి నైవేద్యం పెట్టానుమాట ఏదో ఒక ఇప్పుడు నేర్చుకుంటున్నాం కాబట్టి పెద్ద పెద్ద స్తోత్రాలు చదవకపోయినా ఒక చిన్నగా కృష్ణుడి మీద అలా పాట పాడిగా పాట పాడినా కృష్ణుడు ఊహించుకుంటూ ఉన్నా అదే మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేను కూడా అదే చేశాను శ్రీకృష్ణ పరమాత్మనే నమః అని మనసులో శ్రీ ఓం శ్రీకృష్ణ ఆయనమ శ్రీకృష్ణ ఆయనమ అనుకుంటూ చెప్పానుగా పెద్ద పెద్ద మంత్రాలు పూజలు రాకపోయినా కూడా ఒక చిన్న శ్లోకం చిన్న మంత్రం ఓం శ్రీకృష్ణ ఆయనమ శ్రీకృష్ణ పరమాత్మనే నమః అలా మనకు చెప్పుకున్న చాలు మనం మీ ఇంట్లో కూడా అందరూ ఇలా బుల్లికృష్ణుడు చెక్క అలంకరణ చేసుకుని ఉన్నారని అనుకుంటున్నాను చెప్పానుగా రకరకాలుగా కృష్ణుడు లేని ఇల్లు అంటూ నాకు తెలిసి ఉండదు ఏదో ఒక ఐడల్ కానీ చిన్న ఫోటో అయినా ఉండని ఇల్లు అనేది ఉండదని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను మా ఇంట్లో కూడా అలాగే కృష్ణుడు లేని గది అయితే లేదు ఒక రూమ్ అయితే లేదు అని మాత్రం చెప్పగలను ఖచ్చితంగాను మా ఇంట్లో అలంకరణ ఎలా ఉంది బుల్లికృష్ణుడు ఎలా ఉన్నారు ఏంటని తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలా సింపుల్గా చేసుకున్నాను చాలా కలగా క్యూట్గా అనిపించింది మీకు ఎలా అనిపించింది అది కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అందుకనే ముందు చెప్పినట్టే మన బాధ్యత మనం ధర్మంగా న్యాయంగా మన పని మనం చేసుకుంటూ వెళ్ళడమే ఫలితం గురించి ఆశించకుండాను ఎప్పుడు రావాలో అప్పుడు ఆ భగవంతుడు ఇస్తాడు మనకి అంతే ఇదే మనం అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాం కానీ మనకు మనం మళ్ళీ గుర్తు తెచ్చుకుంటూ అలా అనుకుంటూ ముందుకు వెళ్ళడమే మనం చేసే పని అంతే కర్తవ్యము సరే ఇంక పూజ అయిపోయింది కదా సాయంత్రం మా స్టీకర్ పుట్టినరోజు అని చెప్పాం కదా మా శ్రావణి యాజ్ యూజువల్గా మళ్ళీ కేక్ అది ఆర్డర్ చేసింది ఉదయాన్నే ఏంటంటే చవురు పెట్టాలి మామూలుగా అయితే చక్కగా పుట్టినరోజున చవురు పెడితే దీవెళ్ళు వస్తాయన్నమాట అత్త కడుపు చల్లగా అమ్మ కడుపు చల్లగా పాడి పంట కలిగి అత్తయ్య నూనె లేని బట్ట కట్టుకుని లెక్కలేని సుమ్ము పెట్టుకుని పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో ఆయుర్వేదైశ్వర్యాలతోటి చల్లగా ఉండాలి ఎప్పుడు వర్దిల్లాలి వడగ పెళ్ళికొడుకు పెళ్లి పెళ్లి కొడుకు అలాగా బారసశాల కొడుకు అలా నెక్స్ట్ నెక్స్ట్ స్టేజ్లోనే అలా చెప్పుకుంటూ ఆశీర్విస్తారనమాట అమ్మ వాళ్ళు కూడా ఇలాగే ఆశీర్వదిస్తారు సో అవి ఇవి మిక్స్ చేసి నేను చెప్తూ ఉంటాను సాయంత్రం అంటే వాడికి ఇష్టం లేదు ఇప్పుడు ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇన్నాళ్ళు మాస్టర్ స్ట్రీకర్ ఇప్పుడు మిస్టర్ స్ట్రీకర్ అయ్యాడు అంటే ఎయిటీన్ కంప్లీటెడ్ కదా అందుకని ఇప్పటిదాకా కిడ్లా ఉండేవాడు ఇప్పుడు ఏంటో యాక్చువల్గా ఒక జోక్ చెప్తే నవ్వుతారు మీరు అమ్మ అన్నయ్య మాస్టర్ నుంచి మిస్టర్ అయిపోయాడు కదా నేను మిస్ నుంచి మిస్సెస్ అయిపోయానా నేను ఎయిటీన్ వస్తేను అని అడుగుతుంది మా అమ్మాయి అంటే దానికి మిస్సెస్ అంటే మిస్ మిస్సెస్ అంటారేమో అని అనుకుంటుంది మాస్టర్ నుంచి మిస్టర్ అయినట్టుగాను అమ్మ మిస్సెస్ అంటే పెళ్ళైన వాళ్ళు అంటారు నువ్వు ఇంకా కాదులే నేను చిన్నపిల్లవే కదా నీకు ఎయిటీన్ వచ్చిన తర్వాత ఎప్పటికీ మిస్ అనే అదే మిస్ అనే ఉంటావు నువ్వు మిస్సెస్ అవ్వు అని చెప్పని సరదాగా నవ్వుకున్నావు అనమాట అంటే చిన్న లాజిక్ మర్చిపోయింది అది ఏదో జనరల్గాను లైక్ తెలుసు కానీ మర్చిపోయినట్టు అడిగింది క్యూట్గా అనిపించింది వలే శ్రీకర్ కూడా అమ్మ నాకు ఈ కేక్లు అవి ఏం వద్దు నేను పెద్దాన్న అయిపోయాను ఇప్పుడు ఇంకా నేను ఇవేం చేసుకోను అంటే మా శ్రావణి చెప్పాను కాదు టూ ఇన్ వన్గా ఆలోచిస్తుంది ఏం ఆలోచించిన ఒకటి దాని బెనిఫిట్ ఉండాలి ఒకటేమో ఆ మూమెంట్ హ్యాపీ చేయాలి అంతే కేక్ దానికి ఇష్టం సో కట్ చేసుకుని తినాలి ప్లస్ అన్నయ్యకి ఇష్టం కాబట్టి అన్నయ్య కోసం కేక్ కట్ చేయాలి అంతే అలా ఫ్యామిలీ అంతా కూర్చుని కేక్ కట్ చేసుకుని సరదాగా వాడికి హ్యాపీ బర్త్డే చెప్పి ఎప్పుడు పిల్లలే పిల్లలు మనకేమనిపిస్తుంది అంటే బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలి మంచి పద్ధతులు అవి రావాలి వాళ్ళకి చాలు ఎక్కువగా ఊహించేసుకుని ఏదో కోటల్ మెడల్ కట్టేయాలని అలా అనిపించదు మంచి విద్యా బుద్ధులు అంటాం కదా మంచి విద్య రావాలి మంచి బుద్ధి ఉండాలి అంతే ఆరోగ్యంగా ఉంటే చాలా పిల్లలు మనకు అదే తృప్తిగా అనిపిస్తుంది మా పేరెంట్స్ మన పేరెంట్స్ అదే కోరుకుంటారు అంటే జనరల్గా పేరెంట్స్ అంటే పిల్లలు నెక్స్ట్ మా వాళ్ళ పిల్లలు శ్రీకర్ రేపొద్దునైతే వాళ్ళ పిల్లల్ని వాళ్ళు అలాగే కోరుకుంటారు కదా అది సహజం అలాగే శ్రావణి ఏంటంటే పాకెట్ మనీలోంచి వెళ్ళి ఇగో ఒక చాక్లెట్ ఏదో ప్రింగిల్స్ తీసుకొచ్చింది మళ్ళీ అన్నయ్య నాకు ఇస్తావా ఇస్తావా అని చెప్పని ఇవ్వనా వద్దా ఇవ్వనా వద్దా అని చెప్పి అన్న ఉంటే ఖచ్చితంగా అలాగే ఉంటుంది టీజింగ్ వాళ్ళిద్దరిదిను ఏడిపించుకుంటూ ఉంటారు యాక్చువల్గా ఫస్ట్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నా పాత మొబైల్ ఫోన్ ఇచ్చాను అంటే నేను యాపిల్ ఫోన్ కొనుక్కోవడం నిందిస్తే అది ఒక రెండు నెలలను పోగొట్టుకున్నాడు ఆ తర్వాత మా అమ్మగారు పాడైపోయిందని ఒక మామూలు ఫోన్ ఇచ్చారు అనమాట అది అంటే సెకండ్ ఇంటర్ నుంచి అది వాడుతున్నాడు ఎయిటీన్ వస్తే తప్ప కొత్త ఫోన్ కొనకూడదు అని చెప్పి నేను రూల్ పెట్టుకున్నాను అందుకని ఎయిటీన్ వచ్చిన తర్వాత కొత్త ఫోన్ ఒకటి తీసుకున్నాను అనమాట స్టేకర్కి సరే ఇంక దాకా కొనలేదు ఇదే ఫస్ట్ మొబైల్ కొనము మా శ్రావణికి కూడా చెప్పాను నీకు ఎయిటీన్ రావాలి అంటే అమ్మ కొనే అమ్మ నాకు కూడా అని అంటుంది కానీ లేదు అన్నయ్యకి ఇప్పుడే కొన్నాం కదా నీకు అప్పుడే కొంటామని ప్లస్ ఏదో అమెజాన్లో బుక్ చేసుకున్నాడు కొంచెం కాలేజీకి వెళ్తున్నాడు కదా అవసరం అది క్యాబ్ ఆటో బుక్ చేసుకోవడానికి అది అని చెప్పని సో హ్యాపీ అయ్యాడు బర్త్డే నైట్ వచ్చేసరికి ఇస్తే హ్యాపీ అయ్యాడు అది అనుకుని చిన్న క్యూట్ మూమెంట్ కూడా షేర్ చేశాను అంతే మీకు మీ అందరూ కూడా శ్రీకరికి విషస్ చెప్తారని అనుకుంటున్నాను ఇది ఈరోజు మా ఇంట్లో వీడియో జరిగినవంతాను మీకు నచ్చింది ఏదైనా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి రేపు మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ విడుతు మిమ్మల్ని అందరినీ కలుస్తాను అంతవరకు బాయ్